మన విద్య ఛానల్ని వీక్షిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా చెప్పదలసినటువంటి విషయం ఏంటంటే, ఈ ఛానల్కు ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి పాత్ర, మన ఛానల్ అనబడేటువంటి దానిలో మన యూట్యూబ్ క్లాసులు మాత్రమే కాకుండా అదేవిధంగా అల్లాడి పబ్లికేషన్ అనబడేటువంటిది కూడా మనకు అందుబాటులో ఉంది. సో దానికంటే ముందుగా మరి నా పరిచయం అనేటువంటిది తీసుకున్నట్టయితే, నేను తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. నా పేరు గజవెల్లి శివశంకర్. నేను ఉభయ తెలుగు రాష్ట్రాలలో అటు శ్రీకాకుళం నుండి మొదలుకొని శ్రీకాకుళం, తర్వాత విజయనగరం, తర్వాత విశాఖపట్నము, కాకినాడ, యానాం, రాజమండ్రి, గుంటూరు, అదేవిధంగా కర్నూలు, కనిగిరి, అవనిగడ్డ, తర్వాత హిందూపురం, అనంతపురం, తర్వాత చిత్తూరు జిల్లాలోని పొంగునూరు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కనుక వచ్చినట్టయితే హైదరాబాద్, ఆ తర్వాత హన్మకొండ, నిజామాబాద్, తర్వాత ఖమ్మం, తర్వాత కామారెడ్డి, తర్వాత సిద్దిపేటలో పలు పలు కోచింగ్ సెంటర్లో నేను బోధించినటువంటి నైపుణ్యం నాకుంది. దాదాపుగా మరి ఈ వీడియో చూస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నేను దాదాపుగా ఒక 70 నుంచి 75% మందికి అపరిచితుని కాకుండా సుపరిచితుని భావిస్తూ, మరి అదేవిధంగా మనకి గ్రూప్ 4 సంబంధించినటువంటి అంశంలో తెలుగు అనబడేటువంటిది ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. మిత్రమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలకించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, 100%గా అంటే మన విద్య అనబడేటువంటి ఛానల్లో నేను మాత్రమే కాకుండా, సో తెలుగు సబ్జెక్ట్ నేనే కాకుండా, తర్వాత నా తర్వాత వేరే సబ్జెక్ట్ కానివ్వండి కదా, నా తర్వాత వేరే సబ్జెక్టు మరి ఒక అధ్యాపకుడు వచ్చినప్పుడు, అధ్యాపకులు మరి తెర మీదకి వచ్చినప్పుడు ఒకరికంటే ఒకరు ఎక్కువ అనబడేటువంటి భావన మీదనే విద్యాబోధన జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అనబడేటువంటిది లేదు. సో అందుకనే మరి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఏంటమని చెప్పగానే, కొన్ని ఛానళ్ళ వారు అమౌంట్ ఇంత, కొన్ని ఛానళ్ళ వాళ్ళు ఇలాంటి ఆఫర్స్ అనబడేటువంటి చూస్తూ ఉంటారు. కొంతమంది విద్యార్థిని విద్యార్థులు ఆడ ప్రైజ్ ఎంత ఉన్నది, సో 99 ఉన్నదా, 150 ఉన్నదా అనేటువంటి కాకుండా మనకు కావలసినటువంటిది ప్రముఖమైనటువంటి పాత్ర ఏంటిదమని చెప్పగానే, సో ఆ ఛానల్ ఏంటి, ఆ ఛానల్లో మరి విద్యను బోధిస్తున్నటువంటి అధ్యాపకుల యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు బోధించేటువంటి విధానం ఏంటి అనబడేటువంటి, ఎవరైతే ఇలాంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటే, అమౌంట్ అనేటువంటిది ముఖ్యం కాదు మిత్రమా కదా. కాబట్టి మరి ఈ ఛానల్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక్కొక్క అధ్యాపకుడు వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, వారు చెప్పబడేటువంటి స్కిల్స్ అనబడేటువంటివి మరి మీ విజయ బాటలో 100%గా తోడ్పాటుగా ఉంటాయని నేను సో 100%గా గుండె మీద చేసుకొని చెప్తున్నాను. మరి అదేవిధంగా మరి చాలామంది విద్యార్థులు ఏంటమని చెప్పగానే మార్కెట్లో దొరికేటువంటి వివిధ రకాల పుస్తకాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా సబ్జెక్టు ప్రకారంగా తీసుకున్నట్టయితే నేను తెలుగు అధ్యాపకుని. మరి ఇక్కడ తెలుగు అనబడేటువంటిది నీకు ఇక్కడ వాగ్రూపంలో నీకు ఇంత అద్భుతంగా నేను వీడియోలో కనిపిస్తున్నా కదా, అదేవిధంగా ఈ ఛానల్ మన విద్య అనబడేటువంటి ఛానల్ ద్వారా వాగ్రూపంగా నీకు స్వతహాగా నేను వినిపిస్తున్నా. అదేవిధంగా మరి అల్లాడి పబ్లికేషన్ అనబడేటువంటి బుక్ ఏమైతే ఉన్నదో నేనే దగ్గరుండి నా సొంత దస్తూరు చేత నేను లిఖించబడి, అదేవిధంగా గ్రూప్ 4 సంబంధించినటువంటి మొదటి పేపర్లో 25 మార్కులు, అదేవిధంగా రెండవ మెయిన్స్ పేపర్లో 75 మార్కులు అనబడేటువంటివి ఉన్నాయి మిత్రమా. కాబట్టి మరి ఆ 75 మార్కుల పేపర్ను కూడా అల్లాడి పబ్లికేషన్ అనబడేటువంటి దానివల్ల నేను మళ్ళీ మీ ముందుకు రాబోతున్నానని చెప్పడంలో సంతోషిస్తున్నాను. మరి అదేవిధంగా మరి పరిచయాలు అనబడేటువంటివి నేను దాదాపుగా నా ఎక్స్పీరియన్స్ అనబడేటువంటిది 2013 నుంచేని నేను ఈ రంగంలో ప్రవేశించడం జరిగింది. మరి ఆనాటి నుంచేని నా యొక్క గురువుల యొక్క సో వారి సలహాలు సూచనలను పాటిస్తూ మరి అలాంటి విద్యను అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి విద్య అనబడేటువంటిది ఎలా మీకు అందించ జరుగుతూ ఉంటుంది, నా ప్రకారంగా, నా సబ్జెక్టు ప్రకారంగా తీసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అనబడేటువంటిది మొదటి పేపర్లో 25 మార్కులు, రెండవ పేపర్లో 75 మార్కులు ఉన్నాయి కదా మిత్రమా, చూద్దాం ఒకసారి. మరి పరిచయం అనేటువంటిది సో కొంచెం పక్కన పెట్టి ఆ తర్వాత మన సబ్జెక్టులోకి వెళ్ళినప్పుడు అప్పుడు నా ఎక్స్పీరియన్స్ అనబడేటువంటిది ఏంటి, నేను ఎలా మీకు విద్య అనబడేటువంటిది అందిస్తున్నానటువంటి విషయాలు మీరు
మీకు అవగతం చేసుకోవడానికి ఆస్కారం అనబడేటువంటిది ఉంటుంది. రైట్, సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు సబ్జెక్టు వచ్చేసినట్టు మనకు మొదటి పేపర్లో ఉన్నటువంటి మార్కులు ఎన్నమని చెప్పగానే 25 మార్కులు. ఓకేనా? సో మొదటి పేపర్లో మనకు ఉన్నటువంటి మార్కులు 25 మార్కులకు గాను, అదేవిధంగా సెకండ్ మెయిన్ పేపర్స్లో ఉన్నటువంటి మార్కులు ఎన్ని మార్కులు అమ్మని చెప్పగానే 75 మార్కులు అనబడేటువంటిది ఉంది. అయితే చాలామంది విద్యార్థిని విద్యార్థులు, ఓకేనా, సో చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఏంటంటే ఈ మొదటి పేపర్కు 25 మార్కులకు గాను మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి సిలబస్ అనబడేటువంటిది ఏంటి, అదేవిధంగా మెయిన్స్ పేపర్లో ఈ 75 మార్కులకు గాను ప్రభుత్వం చేత నిర్ణయించబడేటువంటి అంశాలు ఏంటి అనబడేటువంటిది కన్ఫ్యూజన్లు ఉంటాయి. ఇక్కడ 25 మార్కులు ఇక 75 మార్కులకి సిలబస్ అనబడేటువంటిది ఎలాంటి వ్యత్యాసం లేదు మిత్రమా. ఇక్కడ 25 మార్కులకు గాను నీకు ఇవ్వబడ్డటువంటి సిలబస్ అనబడేటువంటిది ఏ రకంగా ఉందో, అదేవిధంగా రెండో పేపర్ మెయిన్స్ పేపర్కి వచ్చేసరికి 75 మార్కులకు గాను నీకు ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ 75 మార్కులకు నేను ఏం చదవాలి అంటే ఫస్ట్ నువ్వు 25 మార్కుల భరతం పట్టాలి కదా. 75 మార్కుల తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి నువ్వు అర్హత సాధించాలంటే మొదటి పేపర్ అనేటువంటిది చాలా ముఖ్యం కాబట్టి ఇక్కడ ఈ 25 మార్కులకు గాను మన తెలుగులో నిర్ణయించబడ్డటువంటి అంశములు ఏంటో ఒకసారి తెర మీద చూద్దాం. ఈ 25 మార్కులు అద్భుతంగా ఆ సిలబస్ అనాలసిస్ అనబడేటువంటిది ఎవరైతే అవగతం చేసుకుంటారో రెండవ పేపర్ మెయిన్ పేపర్లో కూడా 75 మార్కులు సునాయసంగా కదా సునాయసంగా అద్భుతమైనటువంటి రీతిలో మనం మార్కులు సంపాదించుకోవచ్చును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 25 మార్కుల యొక్క సిలబస్ అనబడేటువంటిది ఏ రకంగా ఉంటుంది మిత్రమా. ఆ 25 మార్కులకు గాను మనం ఏం చదవాలి కదా, ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, వాడు ఇవ్వబడ్డటువంటి క్వశ్చన్కి నేను రీచ్ కాగలనా లేనా, ఆ వాడు ఇవ్వబడ్డటువంటి ప్రశ్న విధానానికి నీ ప్రణాళిక అనబడేటువంటిది ఉందా లేదా కదా. దాదాపుగా చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఏంటంటే మరి గత కాలపు ప్రశ్నలు చూస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గత కాలపు ప్రశ్న నేటి కాల ప్రశ్నకి చాలా వ్యత్యాసం ఉంది మిత్రమా. దాదాపుగా మరి నేను 2013 నుంచి ఈ రంగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటా తల్లి. ఎలా మరి దాదాపుగా గ్రూప్ 4 కానివ్వండి, టెట్ కానివ్వండి, గురుకులాలు కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, నేను ఎస్ఐ వాళ్ళకు కూడా నేను బోధించడం అనేటువంటిది జరిగింది కాబట్టి అప్పటి నుంచి ప్రతి మోడల్ పేపర్ని ప్రభుత్వం ఏ పరీక్ష అయితే మనకు అందిస్తూ ఉంటుందో ఆ ప్రశ్నపత్రాలన్నింటినీ కూడా ఒక దగ్గర జమ చేసి గత చివరి సంవత్సర ప్రశ్నా విధానానికి నేటి ప్రశ్నా విధానానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనబడేటువంటిది ఒక అండర్స్టాండింగ్ నేను రావాలి కదా. కాలానికి అనుగుణంగా దాదాపుగా ఒక చిన్న కథ చెప్పాలంటే కాలానికి అనుగుణంగా మరి ప్రకృతిలో కానీ మానవుల్లో కానీ మానవుని ఆలోచన విధానంలో ఏ రకమైనటువంటి మార్పులు అనేటువంటి జరుగుతూ ఉంటుందో మరి అదేవిధంగా ప్రశ్నాపత్ర విధానములో కూడా మార్పులు అనబడేటువంటివి జరుగుతున్నవి. అది ఆ విషయాన్ని ఎవరైతే అండర్స్టాండ్ చేసుకుంటారో 100%గా వాడు ఇవ్వబడ్డటువంటి ప్రశ్నకు నేను సమాధానం చేస్తాను అనే నమ్మకం అనుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నేను దాదాపుగా ఇంతకుముందు చెప్పాను ఇక్కడ నేను మరి చాలా సంస్థలలో ఉభయ రాష్ట్రాలలో ఉభయ రాష్ట్రాలలో నేను విద్యను బోధించినప్పుడు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థికి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానివ్వండి, తర్వాత నాకు పర్సనల్గా ఆచార్య అని పలకరించినప్పుడు కానీ ప్రతి విద్యార్థిని విద్యార్థిని చెప్పబడేటువంటి మాట ఒకటే దాదాపుగా. ఇప్పుడు ఏ రోజైతే నీ విజయ బాటలో నీ విజయ సాధనలో నేను ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలి అని ఈ విద్యార్థి అయితే భావిస్తాడో, ఎప్పుడైతే ఒక పేజీ అనబడేటువంటిది ఓపెన్ చేయడం జరుగుతుందో ఆ రోజు నుంచి ఆ క్షణం నుండి నేను విజయం వైపు నేను ప్రయాణిస్తున్నా, ఇది నా తొలి అడుగు అని ఎవరైతే భావిస్తారో 100%గా సక్సెస్ నీదవుతుంది. మరి ఈ యొక్క సక్సెస్ నీదవుతుంది అనేటువంటి భావన ఏంటంటే ప్రభుత్వం ఇవ్వబడేటువంటి క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ ఓపెన్ చేయగానే ఆ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ అనబడేటువంటిది నీ మైండ్లో ఉండాలి. మైండ్లో ఉన్నటువంటిది ఆప్షన్లో ఉండాలి. ఇది కదా నువ్వు ప్రిపేర్ అయ్యేటువంటి విధానానికి, నువ్వు చేసేటువంటి న్యాయం ఇది. కొంతమంది విద్యార్థిని విద్యార్థులు క్వశ్చన్ చూడగానే ఆప్షన్ ఏ ఉన్నది, ఆప్షన్ బి ఉన్నది, ఆప్షన్ సి ఉన్నది, ఆప్షన్ డి ఉన్నది కదా, ఇక్కడ మనం ఎస్ఏ రైటింగ్ రాయట్లేదే, పేజీలు ఆరాదీయట్లేదే, పేజీలు రాయట్లేదే, ఏదో ఒకటి ఏబిసిడి ఏదో ఒకటి నేను సమాధానం చేస్తా అనేటువంటి మూర్ఖత్వ భావనను విడనాడి
మరొక్కసారి ఏంటమ్మని చెప్పగానే ఏ క్వశ్చన్ కానీ 25 నా సబ్జెక్ట్ ప్రకారంగా మొదటి పేపర్లో 25 ప్రశ్నలు ఉన్నాయి కదా నాన్న, ఈ యొక్క 25 మార్కులు ఏమైతే ఉన్నాయో మరి హాఫ్ మార్క్ కనుక ఇచ్చినట్టయితే 50, తర్వాత 1 మార్క్ కనుక ఇచ్చినట్టయితే మనకి 25. మరి ప్రశ్నలు పక్కన పెట్టండి, సిలబస్ అనబడేటువంటిది దాని మీద నీకు అండర్స్టాండింగ్ ఉంటే వాడు తిప్పి తిప్పి అడిగినా ఏ విధంగా అడిగినా కూడా నేను సమాధానం చేస్తానని నమ్మకం మీకు ఉండాలి, ఓకేనా? సో ఇలాంటి భావనలు పాటిస్తూ మరి అదేవిధంగా మన విద్య ఛానల్ ద్వారా మరి విద్యను బోధించేటువంటి మరి అధ్యాపకుల యొక్క సలహాలు సూచనలు కూడా తప్పకుండా మీరు పాటించాలి. మరి అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా మరి విద్యార్థిని విద్యార్థులు మరి ప్రశ్నదారిగా ఉండాలి, మేము మీకు జవాబుదారిగా ఉండాలి, అదే మా ప్రథమ లక్ష్యం కదా. నేను ఈరోజు నీకు మీకు కనిపిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను వినబడుతున్నానంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటి, నువ్వు విజయం సాధించాలనేటువంటిదే. నువ్వు విజయం సాధించినప్పుడే నేను ఆనందం. మా ఛానల్ చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉత్సాహపడతా ఉంటాం మేము. మీ విజయాలే మాకు ప్రథమ మెట్టు, ఓకేనా? మరి అవన్నీ పక్కన పెట్టినట్టయితే 25 మార్కులకు గాను తెలుగులో ఉన్నటువంటి సిలబస్ అనబడేటువంటిది ఏంటి, అందులో నెంబర్ మనం వచ్చినట్టయితే ఏంటి తల్లి అని చెప్పగానే పర్యాయ పదాలు అన్నాడు తల్లి ఇక్కడ, ఓకేనా? పర్యాయ పదాలు అనబడేటువంటివి అన్నాడు. ఆ తర్వాత రెండవది ఏంటిదమ్మని చెప్పగానే నానార్థాలు అన్నాడు. ఆ తర్వాత మూడవది ఏంటమ్మని చెప్పగానే వ్యుత్పత్తి అర్థాలు, ఓకేనా? తర్వాత రాబడేటువంటిది ఏంటమ్మని చెప్పగానే వ్యుత్పత్తి అర్థాలు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ రాబడేటువంటిది ఏంటిదమ్మని చెప్పగానే సామెతలు కానివ్వండి, ఆ తర్వాత జాతీయాలు కానివ్వండి, ఓకేనా? ఆ తర్వాత పొడుపు కథలు అనబడేటువంటివి మనకి సిలబస్లో ఉన్నాయి తల్లి. అదేవిధంగా ఐదవది వచ్చేసినటువంటి ఏంటిదమ్మని చెప్పగానే భాషా భాగాలు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న ఇక్కడ భాషా భాగాలు. ఆ తర్వాత ఆరవ అంశం ఏంటిదమ్మని చెప్పగానే వ్యాకరణాంశాలు, ఓకేనా? మరి వ్యాకరణాంశాలు అనగానే ఇందులో ఏమేమి ప్రధానంగా ఉంటవి, ఓకేనా? వ్యాకరణాంశాలలో ఏమేమి మరి అంశాలు అనబడేటువంటివి ఉంటాయమ్మని చెప్పగానే సందులు కానివ్వండి, సమాసాలు కానివ్వండి, అలంకారాలు కానివ్వండి, ఛందస్సు కానివ్వండి నాన్న, వాక్యాలు, వాక్య లక్షణాలు, వాక్య నిర్మాణాలు, వాక్య ప్రయోగాలు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, కర్తరీ కర్మని వాక్యాలు, ఇవన్నీ కూడా ఇందులో మనకు భాగాలే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు పర్యాయ పదాలు అనబడేటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది. పర్యాయం అనగా ఏంటి? చాలామంది విద్యార్థులు చెప్పబడే విషయం ఒకటే. నేను దాదాపుగా ఇక్కడి నుండి మొదలుకొని ఇక్కడికి ఎండింగ్ అయ్యేంత వరకు కూడా ప్రతి అంశాన్ని కూడా కోడ్ రూపంలోనే నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. డౌట్ అనబడేటువంటిది రాకుండా చేయడమే నా ప్రథమ బాధ్యత. 100%గా నేను సబ్జెక్టు న్యాయం చేస్తానా లేదా అన్నది నేను ఏ రోజైతే ఈ క్షణంలో మొదలు పెట్టాను కదా, ఏ క్షణంలో అయితే నేను సమాప్తం అంటానో అప్పటి వరకు కూడా ప్రతి అంశము కూడా పొల్లు పోకుండా రమణీయంగా కమనీయంగా అరటి పండులిచ్చినట్టుగా మీ ముందుకు తెస్తానని సగర్వపడుతున్నాను, ఓకేనా? మరి పర్యాయ పదము అన్నాడు. పర్యాయ పదాలు అంటే ఏంటి నాన్న ఇక్కడ? అసలు వాస్తవంగా ఆ అంశం మీద ఏంటమని చెప్పగానే ఒక అండర్స్టాండింగ్ ఉండాలి మనకి కదా. దీనికి ఒక కథ, అద్భుతమైనటువంటి కథ ఏంటమ్మని చెప్పగానే 3 గంటల సినిమా, ఒక సినిమాకి మనం వెళ్తాం ఈరోజు. వెళ్ళినప్పుడు ఆ యొక్క 3 గంటల యొక్క కథంతా కూడా ఆ సినిమా పేరులోని ఏ రకంగానైతే నిక్షిప్తమై బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సన్ ఆఫ్ సత్యమూర్తి అనబడేటువంటి ఒక సినిమా ఉన్నది. ఆ పోస్టర్ చూడగానే సన్ ఆఫ్ సత్యమూర్తి అనగా తండ్రి, ఆ తండ్రి యొక్క పాత్ర ఏంటి అంటే నాన్న ఏ రకంగా ఉంటాడు, ఆ నాన్న గొప్పతనం అనబడేటువంటిది ఏంటి. చూడండి, ఒక వాక్యంలోనే ఒక పదములోనే ఎంత అద్భుతమైనటువంటి 3 గంటల సినిమా ఈ రకంగానైతే తీయడం జరుగుతూ ఉన్నదో. అదేవిధంగా ఈడ మనకు తెర మీద కనిపిస్తున్నటువంటి గ్రూప్ 4లో కనిపిస్తున్నటువంటి తెలుగు అనబడేటువంటి అంశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్యాయ పదాలు అన్నాడు. అసలు పర్యాయం అనగా అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది కావాలి కదా. మరి పర్యాయం అనగా అర్థం ఏంటమని చెప్పగానే జాగ్రత్తగా నా చేతిని గమనించండి, ఓకేనా? ఒక పదానికి కాకుండా అనేక పదాలకు ఒకే అర్థం ఉన్నట్టయితే దాన్నే మనం ఏమంటామమ్మని చెప్పగానే పర్యాయ పదం. అంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 5 పదాలు ఉన్నాయి. ఈ 5 పదాలలో నువ్వు ఏదన్నప్పటికీ కూడా అర్థం అనబడేటువంటిది ఒకటిగానే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అనేక పదాలకు ఒకే అర్థం కనుక ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాం మిత్రం అని చెప్పగానే పర్యాయం. అసలు పర్యాయం అంటే అర్థం ఏంటి అక్కడ? ఒక పదానికి బదులుగా మరొక పదాన్ని వాడడం జరుగుతూ ఉంటాం కాబట్టి దాన్ని మనం పర్యాయ పదం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మా అమ్మ ఉన్నది,
నన్ను కొనుకోనొక సందర్భంలో ఇంట్లో ఏమంటది, ఏ నా కొడుకు అని చెప్పేస్తుంది. అదేవిధంగా ఒక సమూహంలో కానీ ఒక వేదిక మీద కానీ మా అమ్మ నన్ను పొగడ, నేను విజయం సాధించినప్పుడు మా అమ్మ నన్ను ఏమంటది, నా పుత్రుడు, నా తనయుడు అంటది, నా కుమారుడు అంటది. కానీ ఇంట్లో నా బిడ్డ, నా కొడుకు అనబడేటువంటి పదాలు వాడింది కదా కదా. అంటే సింగిల్గా ఉన్నప్పుడు మనం మాట్లాడేటువంటి విధానానికి, అదే ఒక జన సమూహంలో, జన సందోహంలో, ఒక సభలో కానీ, పది మంది సమక్షంలో కానీ ఉన్నప్పుడు మాట్లాడే విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. ఇలాంటి సందర్భంలో మనం వాడేటువంటి పదాలు ఏంటమ్మని చెప్పగానే పర్యాయ పదాలు అనబడేటువంటివి ఉంటుంది. మరి ఆ పర్యాయ పదాలు అనబడేటువంటివి ఎక్కడి నుండి వస్తాయి, రైట్ సార్? మరి పర్యాయ పదం అనబడేటువంటివి ఏ రకంగా ఉంటుందో నేను తెలుసుకున్నాను. మరి ఆ పర్యాయ పదాలు అనబడేటువంటివి ఎక్కడి నుండిని, ఏ స్థాయి నుండిని మరి గ్రూప్ 4లో అడగడం జరుగుతూ ఉంటుంది అనబడేటువంటి డౌట్స్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ పర్యాయ పదాలు అనబడేటువంటివి మన సిలబస్ కదా, మన ప్రభుత్వం అనబడేటువంటిది అకాడమీ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని మీకు చాలా ముఖ్యమైనటువంటి పర్యాయ పదాలు నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదో నా స్వతహాగా నేను తయారు చేసినటువంటి పేపరు, నా స్వతహాగా నేను తయారు చేసినటువంటి పర్యాయ పదాలు ఏవో ఏవో తెచ్చి రాద్ధాంతం అనేటువంటి చేయకుండా, మరి ఇక్కడ ప్రభుత్వం అనబడేటువంటి తయారు చేయబడ్డటువంటి అకాడమీ పుస్తకం అనబడేటువంటివి ఏముందో, ఆ అకాడమీ పుస్తకంలో ఉండేటువంటి పర్యాయ పదాలు అనబడేటువంటివి ఏంటివి, కొన్ని మనకు చాలా సునాయాసమైనటువంటి పద్ధతిలో ఉంటాయి. అదేవిధంగా మరి ఆ పర్యాయ పదాలను గుర్తించేటువంటి కోడ్ అనబడేటువంటిది ఏంటో కూడా అద్భుతంగా మీకు తెర మీద చూపిస్తాను. అదేవిధంగా రెండవ అంశం వచ్చేసినటువంటిది ఏంటమ్మని చెప్పగానే నానార్థాలు అంటాడు. చూడండి ఇక్కడ పర్యాయం, చూడండి ఇక్కడ ఒక హోటల్కి వెళ్ళాం మధ్యాహ్నం, లేదా మరి డిన్నర్ లంచ్ కానీ డిన్నర్ కానీ హోటల్కి వెళ్ళినప్పుడు ఆకలి వేస్తుంది, చికెన్ బిర్యానీ తీసుకొని రమ్మని చెప్పాను సార్, కొంచెం ఆలస్యం అవుతుంది, అయితే ఏది రెడీ ఉంటే తీసుకొని రా మటన్ బిర్యానీ. అంటే ఇక్కడ మనం తీరాల్సినటువంటిది ఆకలి, అంటే ఒక చికెన్కి ఆడ మటన్ అనబడేటువంటివి పర్యాయంగా ఏ రకంగా వాడాం కదా, అది పర్యాయం. మరి ఇక్కడ రెండవ అంశం ఏంటి తల్లి అని చెప్పగానే నానార్థాలు అన్నాడు. నానార్థాలు, నానార్థాలు అనగా అర్థం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు, ఏ అనబడేటువంటి వ్యక్తి, బి అనబడేటువంటి వ్యక్తి మధ్యన ఒక చిన్న గొడవ అనబడేటువంటిది జరిగి అది కాస్త ఏమైందమ్మని చెప్పగానే వాళ్ళిద్దరు విడిపోవడానికి కారణమైంది. మరుసటి రోజు బి అనే వ్యక్తి కానివ్వండి, ఏ అనే వ్యక్తి కానీ తన తప్పు తాను తెలుసుకొని మరి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని అడిగిన సందర్భంలో మరి ఆ ఎదుటి వ్యక్తి ఏమంటారంటే, నిన్న నన్ను నానా రకాల మాటలు అన్నావు కదా నాన్న, నిన్న నన్ను నానా మాటలని ఈరోజు క్షమాపణ కోరుతున్నావు. చూడండి ఇక్కడ నానా అనే అర్థం ఏంటిదమ్మని చెప్పగానే అనేక రకాల అర్థాలు. అంటే ఇంతకుముందు పర్యాయ పదం అంటే ఏమనుకున్నాం ఇక్కడ, అనేక పదాలకు. చూడండి ఒకసారి ఇక్కడ ఏంటిదమ్మని చెప్పగానే అనేక పదాలకు ఏంటిదమ్మని చెప్పగానే ఒకే అర్థం అనబడేటువంటిది ఉంటుంది. ఓకేనా, అనేక పదాలకు ఒకే అర్థం అనబడేటువంటిది ఉంటే దాన్ని మనం పర్యాయ పదంగాను. మరి నానార్థం అనగా అర్థం ఏంటిదమ్మని చెప్పగానే ఒక పదానికి. ఓకేనా, సో చూడండి ఒకసారి ఇక్కడ ఒక పదానికి ఏం కావాలి తల్లి అని చెప్పగానే అనేక రకాల అర్థాలు. ఓకేనా, ఒక పదానికి ఏంటిదమ్మని చెప్పగానే అనేక రకాల అర్థాలు కనుక వచ్చినట్టయితే దాన్నే మనం ఏమంటామంటే నానార్థాలు అంటారు కదా. పదం అనబడేటువంటిది ఒకటే, కానీ దాని అర్థాలు, దానికి ఓ నాలుగు అర్థాలా, మూడు అర్థాలా, ఐదు అర్థాలా, రెండు అర్థాలా, కానీ అది వివిధ రకాల అర్థాలను తెలియజేస్తూ ఉంటాయి. దాన్నే మనం ఏమంటాం మిత్రమా అని చెప్పగానే నానార్థాలు. అంటే మన గ్రూప్ 4లో నియమించినటువంటి ఒక అంశంలో మొదటి అంశం ఏమనుకున్నాం ఇక్కడ, పర్యాయ పదాలుగా భావించాము. రెండవది ఏమనుకున్నాం ఇక్కడ, నానార్థాలుగా ఉండడం జరిగింది. మరి పర్యాయ పదం అంటే ఏమిటి, నానార్థం అంటే దాని యొక్క విషయ విశ్లేషణ అనబడేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మూడవ అంశం ఏంటమని చెప్పగానే వ్యుత్పత్తి అర్థాలు, అనగా వాస్తవంగా వ్యుత్పత్తి అనగా అర్థం ఏమిటి కదా. వ్యుత్పత్తి అనగా అర్థం ఏంటిదమ్మా, పుట్టుక లేదా జనించుట అనబడేటువంటి అర్థాలు వస్తూ ఉంటవి. మరి అది ఎలా పుడుతుంది, మరి ఎలా జనిస్తుంది అనబడేటువంటి విషయ క్లారిటీ కూడా మీకు ఉండాలి కదా.
ఎగ్జాంపుల్ ఈ పదాలు ఎలా ఉంటాయమ్మా అని చెప్పగానే, వ్యుత్పత్తి అర్థాలు అనగా త్రినేత్రుడు అన్నాను. అనగా అర్థం ఏంటిదమ్మ అక్కడ, మూడు కన్నులు కలవాడు శివుడు. ఇలాంటి పదాలు ఏంటమ్మా అని చెప్పగానే వ్యుత్పత్తి అర్థాలు అంటారు. సార్ ఏదో మీరు ఒకటి ప్రిపేర్ అయ్యి ఒకటి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశారు అని భావించకుండా, మన సిలబస్ అనాలిసిస్గానే దీన్ని భావిస్తూ, ఇంకా నేను సిలబస్లోకి నేను అడుగు మోపలేదు, సిలబస్లోకి అడుగు మోపినటువంటి సందర్భంలో ఒక సూత్రానికి ఒక లక్షణానికి ఒక ఉదాహరణ మాత్రమే ఇస్తూ వెళ్ళేటువంటి క్యారెక్టర్ నాది కాదు కదా. అకాడమీ పుస్తకాన్ని బేసి చేసుకొని అకాడమీ పుస్తకంలో ఉండేటువంటి ఉదాహరణలతో పాటుగా మరికొన్ని మీకు ఆ అంశం మీద అండర్స్టాండింగ్ కలిగే విధంగా మరిమరి కొన్ని పదాలు ఉదాహరణ పదాలు కూడా ఇస్తూ వెళ్ళిపోయేటువంటి స్వభావ గుణం కలిగినటువంటి వ్యక్తిని నేను కదా.